మేము సూర్యాపేట్ మార్కెట్ యార్డ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న రైతులు వెళ్ళంగానే 5 రోజుల నుంచి ఇక్కడే ఉన్నామమ్మా, కుప్పలేసుకొని ఉన్నాము, ఇంత కష్టపడి పంటను పండిస్తే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చెప్తున్న మాట 1400 కానీ 1500 కానీ కంటే ఎవ్వరికీ ఇక్కడ రాలేదు అని అక్కడ రైతులు చెప్పిన మాట. చాలామంది ఇదే విషయాన్ని చాలామంది రైతులతో అక్కడ మాట్లాడితే ఇదే లబో దిబో అని ఇదే అన్నారు, మద్దతు ధర రావటం లేదు, మేము కేవలం 1400కో 1500కో అమ్ముకోవాల్సి వస్తుంది, పంటను పండించిన పాపానికి ఇక వెనక్కి తీసుకువెళ్ళలేని పరిస్థితిలో ఇంకా తెచ్చినందుకు ఎంతకో అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి మాదైతే మమ్మల్ని దబాయించి బుల్డోస్ చేసి ఇంతకంటే రాదు అని కేవలం 1400 1500కు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు అన్న విషయం చెప్పారు. ఇదే విషయాన్ని మేము అక్కడ వెళ్ళి ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళ దగ్గర ఉన్న డేటాను తీసుకుంటే ఒక షీట్ ఆ రోజు మీడియా ముందు పెట్టడం కూడా జరిగింది, శాంపుల్గా ఒక నమూనాగా 1 ఆఫ్ ద డేస్ ఎగ్జాంపుల్గా తీసుకొని నంబర్స్ గురించి మాట్లాడితే దాంట్లో ఉన్న నంబర్స్ ఒక రోజులో 680 రైతుల దగ్గర నుంచి కొనుగోళ్లు చేశారు. 682 రైతుల కొనుగోళ్లు చేస్తే దాంట్లో 2 రైతుల దగ్గర నుంచి మాత్రమే 901 రూపాయికి కొనుగోళ్లు జరిగాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ కనీసం 60% మందికి ఇచ్చిన ధర 1500, ఇంకొంతమందికి ఇచ్చిన ధర 1400 కూడా. అంటే మద్దతు ధర 1960 రూపాయలు అయితే 1960 రూపాయలు ఎంతమందికి వచ్చిందండి దాంట్లో? 0. 682 మంది రైతులని సేల్స్ సర్వీస్ చేస్తే 2 రైతులకి 1901 రూపాయి వచ్చింది. అంటే 1960 రూపాయలు వచ్చిన రైతే లేడక్కడ. 1960 రూపాయలు ఈస్ ద మద్దతు ధర, కనీస ధర. ఒక్క రైతుకు కూడా ఆ ధర రాలేదు. ఇద్దరికి మాత్రం 1901 రూపాయి వస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ 60-65% వచ్చిన ధర కేవలం 1500 రూపాయలు మాత్రమే. అంటే రైతులు మోస్ట్ ఆఫ్ దెమ్ పండించిన వాళ్ళు, వడ్లు వేసుకున్న వాళ్ళు అమ్ముకుంటున్న ధర ఎంత అంటే 1400 1500, వైల్ ది ఎంఎస్పి ఇస్ 1960 రూపీస్. ఇది అక్కడ ఉన్న వాస్తవం. మెదక్ మార్కెట్ యార్డ్కు వెళ్తే ఫస్ట్ చెప్పింది సూర్యాపేట మార్కెట్ యార్డ్, మెదక్ మార్కెట్ యార్డ్కి వెళ్తే మెదక్ మార్కెట్ యార్డ్లో రైతులు అక్కడ 20 రోజులుగా కుప్పలేసుకొని ఉన్నారు. చాలామంది రైతులు ఉన్నారు, రైతులంతా గత 20 రోజులుగా కుప్పలేసుకొని ఉన్నారు, కాంటాయే చేయలేదు. అక్కడ ఆఫీసర్లతో మాట్లాడదామని వెళ్తే అసలు ఆఫీసర్లు కూడా లేరు. అంటే గత 20 రోజులుగా రైతులు వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ ఊర్లు వదిలేసి, వాళ్ళ కుటుంబాలను వదిలేసి, వాళ్ళ ఇళ్ళను వదిలేసి రైతులు వచ్చి ఇక్కడ కుప్పలేసుకుంటే కనీసం మీ పంట కొంటామని కానీ ఇంతకు కొంటామని కానీ ఎవ్వడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎలా బతుకుతున్నారు ఇక్కడ 20 రోజుల నుంచి అని అడిగిన నాదుడు లేడు. అది ఈరోజు రైతుల దుస్థితి. ఈ 20 రోజుల్లో వాన రావడము జరిగింది, ఆ పంట తడవడము జరిగింది, మళ్ళీ ఎండబెట్టుకోవడము జరిగింది, మళ్ళీ కుప్పలు పోసుకోవడము జరిగింది. అయినా ఎవడు పట్టించుకున్నవాడు లేడు. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారి జిల్లా. ఇక కేసీఆర్ గారి జిల్లాకే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా జిల్లాలలో వడ్లు అమ్ముకునే రైతుల పరిస్థితి ఏమిటి? మెదక్ డ్రైవ్కి వెళ్తే కూడా
ప్రతి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లకు ఒక కళ్ళెం ఉంది. ప్రతి కళ్ళెంలో కుప్పలు కుప్పలు పోసుకునే ఉన్నారు రైతులు. ఎవరూ కానీ పట్టించుకునేవాడు లేడు. ఎవరికి అమ్ముకుంటున్నారు, ఎలా అమ్ముకుంటున్నారు, వీళ్ళకు ఎంత ధర ఇవ్వాలి, అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. 20 రోజులుగా రైతులు అక్కడే పడి ఉన్నారంటే, కనీసం ఒక భార్యాభర్త అక్కడ ఉన్నా కూడా ఇద్దరు మనుషులకైనా రోజువారీ కూలీ వేసుకున్నా, 400-500 వేసుకున్నా, ఇద్దరు మనుషులకు కలిపి 1000 వేసుకున్నా 20 రోజులుగా అంటే 20,000 రూపాయలు అక్కడే పోయింది. ఇక ఆ కుప్పను అమ్ముకుంటే మాత్రం 20,000 కంటే ఎక్కువ సంపాదిస్తారా? ఎక్కడ ఎట్లా గిట్టుబాటు అవుతుంది ఇది? రైతు ఎలా బతకాలి? రైతు ఎందుకు బతకాలి? ఎందుకు వ్యవసాయం చేయాలి? ఇంత శ్రమ ఎందుకు చేయాలి? ఒకవేళ రైతే మానేస్తే మన పరిస్థితి ఏమిటి? అన్నం కాక గడ్డి తిందామా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అన్నం పెట్టే రైతుని ఇలాగే నా చూసుకుండేది? ఈరోజు 65 లక్షల టన్నుల వడ్లను కొనాల్సి వస్తుంది అన్నది ప్రభుత్వం అంచనా. అంటే 65 లక్షల టన్నులు కొనాల్సి వస్తే, కొనాల్సి ఉంటుంది అని మీరు అంచనా ఇస్తే, మీరు ఈ రోజు వరకు కొన్నవెన్ని? 7,000 కొనుగోలు కేంద్రాలుంటే తెరిచినవెన్ని? దాంట్లలో కొనుగోలు చేస్తున్నవి ఎన్ని? దాంట్లలో కనీసం సొగమన్నా తెరిచారా? ఎన్నిట్లో కొనుగోలు చేస్తున్నారు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 65 లక్షల టన్నులు కొనాల్సి ఉంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్నది కేవలం 6.5 లక్ష. అంటే 10% మాత్రమే కొనుగోలు చేశారు. కేసీఆర్ గారు ఢిల్లీ వరకు వెళ్ళి మేము కొంటాము అని చెప్పొచ్చి 4 రోజులవుతుంది. 4 రోజుల్లో మీరు 10% 65 లక్షలకు గాను 6 లక్షలు 6.5 లక్షలు కొంటే 10% కొన్నట్టు. అంటే 4 రోజులకు గాను మీరు 10% కొంటే ఇక మిగతా 90% మీరు 9 నెలల్లో కొంటారా? అంటే 9 నెలలు రైతులు వెయిట్ చేస్తూ ఉండాలా? మీకు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తే ఆ జాబ్ నోటిఫికేషన్ల ప్రాసెస్ అంతా చేయడానికి 9 నెలలు పడుతుంది. అంటే కేసీఆర్ గారు నవమాసాలు మోసి జాబులు కంటున్నాడా? ఏదైనా మీకు 9 నెలలు పట్టాలా? అంటే 9 నెలలు వడ్లేసుకొని కుప్పలేసుకొని అలాగే రైతులు ఉండాలా? మీరు మద్దతు ధర ఇస్తారని? ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? ఎలా గిట్టుబాటు అవుతుంది ఇలాగా? ఇప్పటికే ఆలస్యమయ్యి వానలు వచ్చి తడిసిపోయి ఒక జనగాంలోనే 5 లక్షల టన్నులు తడిచాయి మొన్న వానకి. ఇక ఏమిటి రైతు పరిస్థితి? ఎక్కడుంది రైతు శ్రమకు విలువ? ఎక్కడుంది రైతుకు గౌరవం? మీరు మద్దతు ధర ఇస్తామని ఇవ్వకపోతే, మద్దతు ధర ఇవ్వకపోగా అంతకంటే తక్కువ, అంటే పట్టపగలే దోపిడీకి గురవుతున్నాడు రైతు. ఇది అలవ్ చేస్తుంది ప్రభుత్వం. కంచే చేను మేస్తే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? మద్దతు ధర ఉంది అంటే ఆ మద్దతు ధరని ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీరు 5,000 ఇస్తున్నారు రైతు బంధు కింద. 5,000 రైతు బంధుకి ఇస్తే ఈ మద్దతు ధర దగ్గర ఏది మోర్ ఇంపార్టెంట్ రైతుకి? మద్దతు ధర ఇస్తే మద్దతు ధర చిన్న రైతుకు వస్తుంది, కౌలు రైతుకు వస్తుంది, పెద్ద రైతుకు వస్తుంది. మద్దతు ధర ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ కవర్స్ ఎవ్రీ ఫార్మర్. మీరు రైతు బంధు ఇస్తున్నది ఎవరికి? కౌలు రైతులు అసలే పట్టించుకోరు, రైతనే అనరు. చిన్న రైతుకి ఇస్తున్నది 5,000, పెద్ద రైతులకు మాత్రం ఎంతో లక్షల్లో ఇస్తున్నారు. వాళ్ళు బీడు పెట్టుకున్నా కూడా ఆ లక్షలు అలాగే వస్తాయి, కనుక వాళ్ళకు వ్యవసాయం చేయాల్సిన అవసరమే లేదు. మద్దతు ధర ఇవ్వడము ఎందుకు ఇంపార్టెంట్ కాదు అని అడుగుతున్నా నేను. కేవలం 5,000 మీరు రైతు బంధు ఇచ్చి అది అన్నిటికీ సరిపోతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు కదా కేసీఆర్ గారు. ఒక 5,000 రైతు బంధు ఇచ్చి రైతులంతా కోటీశ్వరులు అయిపోయారు, కార్లలో తిరుగుతున్నారు,
రైతులు రాజులైపోయారు, వ్యవసాయం పండగ అయిపోయింది. ఈ డైలాగులన్నీ నాయి కాదు, కేసీఆర్ గారివి. 25,000 ఇచ్చే పథకాలను బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తే సరిపోతుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్ వేసుకోవాలంటే సహాయం చేస్తుండే, బోర్లు వేసుకోవాలంటే సహాయం ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే. ఇవన్నీ లేవు ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో. ఈ పథకాలు అన్నింటినీ బంధు పెట్టి కనీసం 25,000 30,000 ఇచ్చే పథకాలను మొత్తము బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను చాలా గొప్పగా ఇస్తున్నానంటున్నాడు కేసీఆర్ గారు.